నమస్కారం, ఎస్పీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు. దళిత బీసీ మైనారిటీ హక్కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం. వైద్య పరికరాలపై 0% జీఎస్టీని అమలు పరచాలి. దళితుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ, భూమి లేని ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ వెంటనే చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం తొలగించిన దానికి నిరసనగా, దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేసిన దానికి నిరసనగా వాళ్ళని శిక్షించాలంటూ ఈ రోజున ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నిర్మాతే కాదు, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం, అదేవిధంగా మహిళల కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఆయన ఒక దళిత జాతికి చెందినట్టుగా ఈ రోజున రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని అక్కడ ఉన్న అగ్రవర్ణాలు తొలగించడం అనేది చాలా అవమానపరచడంగా భావిస్తూ ఉన్నాం. దానికి ఎవరైతే కారకులైనారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ, సాంఘిక బహిష్కరణకు గురి చేసినటువంటి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పెట్టాలని దళిత హక్కుల పోరాట సమితి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీల కోసం మేము పాటుపడుతున్నామంటూ ఎస్సీ సప్లాన్ నిధులను మాత్రం దారి మళ్ళిస్తూ ఉన్నారు. ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఈ సంవత్సరం ప్రణాళికల్లోనే వ్యయంలోనే కేటాయించకుండా రద్దు చేయడం అనేది జరిగింది. ఎస్సీల కోసం కేటాయించిన నిధుల్ని కూడా ఎస్సీల అభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా దారి మళ్లించి వేరే పథకాల కోసం, వేరే వాటి కోసం, పనుల కోసం చేయడం జరిగింది. ఎస్సీలకి 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, అదేవిధంగా ఎస్సీలకి ఎస్సీ సప్లాన్ నిధుల్ని క్షేత్రస్థాయిలో ఖర్చు చేయాలని, వాళ్ళ కోసం పాఠశాలలు, డ్రైన్లు, వాళ్ళ ఎస్సీ వాళ్ళని అభివృద్ధి చేయాలని, ఎస్సీ నిధుల్ని సక్రమంగా అమలు చేయాలని, ఎస్సీల కోసం కేటాయించిన నిధులను ఎస్సీలకే ఖర్చు చేయాలని. గగరపర్రులో జరిగినటువంటి దారుణ ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడ జరిగినటువంటి ఘటనలో నామమాత్రమైనటువంటి సస్పెన్షన్లు తప్ప బాధ్యులైనటువంటి అధికారులందరినీ శిక్షించడంలో ప్రభుత్వం ఇప్పటికి కూడా మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. అట్లాగే ఎవరైతే దళితుల్ని సాంఘిక బహిష్కరణకు గురి చేశారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, ఎస్సీ ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరిగితే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులు ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసి దళితులను సాంఘిక బహిష్కరణకు గురి చేసిన బలరాం మరియు కృష్ణంరాజు అతని అనుచరులని తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రాంగణంలో సృజ సంఘాలు మరియు దళిత బీసీ మైనారిటీ హక్కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో గత 2 నెలలుగా దళితులను గ్రామ బహిష్కరణకు గురిచేసి దళితులు మంచినీటి చెరువు వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేశారు అక్కడ ఉన్న క్షత్రియ కుల పెత్తందారులు. అంటే గత ఎన్నికలకు ముందు అదే నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మేము ఆర్థికంగా సహాయం చేస్తాం, మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి, మేము నిలబెట్టేటువంటి దళితుల్ని టీడీపీ తరఫున గెలిపించండి అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళే. బలరామ కృష్ణరాజు అతని అనుచరులు రామరాజు గొట్టుముఖ గొట్టి గొప్పల శ్రీనివాసరావు కాపు ఇతను వీళ్ళకి సంబంధించి వాళ్ళని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తామని చెబుతూనే డాక్టర్ ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని బహిష్కరించారు. దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకుంటే దాన్ని నిరసించి మీరు తీసుకెళ్ళి యనమదురు డ్రైనేజ్ పక్కన పెట్టుకోండి అంబేద్కర్ విగ్రహాన్ని, ఊర్లో పెట్టుకుంటే ఊరు మాలపల్లి అవుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు పెట్టడానికి లేదని చెప్పేసి నిర్బంధించారు.
అట్లా చేసినటువంటి వాళ్ళు ఏమైనా సరే మాకు అన్యాయం చేసేలాగా ఉంది అని చెప్పేసి దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని 23వ తారీఖున ఏర్పాటు చేసుకుంటే ఏప్రిల్ 23న ఆ అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసి పాత పంచాయతీ ఆఫీసులు పడేశారు. అప్పటి నుండి ఇప్పటిదాకా దళితుల్ని గ్రామ బహిష్కరణకు గురిచేసి కనీసం పాలు లేదు, నీళ్లు లేవు, అలాగే కనీసం ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇచ్చిన పంట పొలాలు లాక్కొని పనులకు పిలవకుండా పనులకు పిలిచే వాళ్ళ మీద జరిమానాలు వేస్తా ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నా. స్వయంగా కలెక్టర్ వెళ్ళి ఆ గ్రామానికి వెళ్తే అగ్రకుల మహిళలు నిర్బంధించి ఈ గ్రామంలో సాంఘిక బహిష్కరణ మేము చేయలేదు, మీరు ఇక్కడ దళిత వాడులకు వెళ్ళడానికి వీల్లేదని కలెక్టర్నే నిర్బంధిస్తే ఇప్పటికి కూడా అధికారులు గ్రామ బహిష్కరణ జరగలేదని పిలిపి చెప్పడం అంటే. వైద్య పరికరాలపై 0% జీఎస్టీని అమలు పరచాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు శేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. అన్నిటిపై జీఎస్టీని విధించి లిక్కర్, పెట్రోల్పై ఎందుకు విధించలేదని ప్రశ్నించారు. ఈ నినాదంతో ఒకసారి అన్ని వస్తువుల మీద భారాలు ఎక్కువేసి ప్రభుత్వ ఆదాయం పెంచుకునే దిశగా పోతుంది తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడినటువంటి పన్ను విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మందుల రంగంలో ఒక కారు కొనుక్కోవచ్చు, టీవీ కొనుక్కోవచ్చు, దాని మీద ట్యాక్స్ వేయవచ్చు, కానీ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి దగ్గర నుంచి కూడా ఆదాయం పొందాలని చెప్పేసి ట్యాక్స్ వేయడం అనేది చాలా దారుణమైన విషయం. గుండె ఆపరేషన్కైనా మందుల గురించి ట్యాక్స్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గతంలో మందుల రంగంలో 5% 14.5%గా ఉన్నటువంటి వాటిని ఈ రోజున 5, 12, 18, 25% జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ విధానం ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులు నష్టపోయి కార్పొరేటీకరణకు వ్యతిరేక కార్పొరేటీకరణకు అనుకూలంగా తీసుకెళ్లే విధానం తీసుకుని వస్తూ ఉన్నారు. సామాన్య పదార్థంపై వడ్డన ఎక్కువ వేస్తున్నారు. కాబట్టి మందుల రంగంలో పనిచేసిన మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము మందుల రంగం నుంచి ట్యాక్స్ నుంచి మొదలు తప్పించాలని చెప్పేసి 0% అని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ దిశగా రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారికి, అలాగే దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారికి కూడాను మెమోను సబ్మిట్ చేయడం జరిగింది. వారు స్పందించకపోయినట్టే రాబో కాలంలో ఉధృతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని, ప్రజాసంఘాన్ని కలుపుకొని ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని కోరుతూ వస్త్ర వ్యాపారులపై చేస్తున్న బంద్ 3వ రోజుకి చేరింది. కొత్తపేట వస్త్ర వ్యాపారుల సంఘ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ 35% జీఎస్టీని విధించడం అనేది చాలా అమానుషమని, జీఎస్టీని ఎత్తివేయకపోతే వ్యాపారం చేసే అవకాశాలు లేవని, రేపు నల్ల దుస్తులతో పలుకూడలలో ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణు, ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వేణుగోపాలరావు అండి. ఈ జీఎస్టీ వలన సామాన్య ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే వస్త్రం అలాంటి ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే ఈ దీనివలన జీఎస్టీ వలన సామాన్య ప్రజల మీద చాలా భారం పడుతుంది. దానివల్ల మేము సామాన్య ప్రజలకి భారం పడకుండా ఉండాలని మేము బంద్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు సహకరించి ఈ జీఎస్టీ క్లాత్ వరకు తీసేయవలసిందిగా మేము కోరుతున్నాం. కొత్తపేట క్లాత్ మార్చ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ నేను. జీఎస్టీ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి మాకు. పట్టణ వరకు జీఎస్టీని తీసేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ రేపు బ్లాక్ డేగా నిర్ణయించాము. బ్లాక్ డే అయిన తర్వాత రేపు సాయంత్రం కల్లా ఏ మిస్ కనుక రాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం కంటిన్యూగా చేయాలని అనుకుంటున్నాము. వదేరుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు 80 కోట్లతో విడుదల చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయమని రాష్ట్ర వడ్డే సంఘ అధ్యక్షుడు దేవర మురళి అన్నారు. ఈ మేరకు ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈరోజు మరి జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ గారు, మరి ఉన్నత అధికారులు ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆలోచనలో ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో ఈరోజు మరి ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం వెళ్ళిపోయింది. లోడ్ బడ్జెట్లో ఉన్నప్పటికీ ఆనాడు 2019లో వస్తున్న మీ కోత్రం యాత్రలో ఆ రోజు హామీ ఇచ్చారు, నేను అధికారంలోకి వస్తానే బీసీలకు పెద్ద పీట వేస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు. అదే మాట మేరకు ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తానే, స్వతంత్రం వచ్చిన తర్వాత
వడ్డర రజక నాయబేమన కుమ్మర చాలివాహన కులాల్ని ఏ పార్టీ గుర్తించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు మా యొక్క కులాన్ని గుర్తించి మమ్మల్ని చైర్మన్గా నియమించి మరి ఈరోజు డైరెక్టర్గా నియమించి ఈరోజు వడ్డర్లు రజకులు నాయబేమలు కుమ్మర్లు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ఒక్కొక్క పెడరేహినికి దాదాపు 3 సంవత్సరాలలో వడ్డర్లకి 82 కోట్లు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపూర్లో దళితుల వెలివేత ఘటన. ఎస్సీ ఎస్టీ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో ప్రారంభమైన బహిరంగ విచారణ. పాల్గొన్న మంత్రులు జవహర్ ఆనందబాబు, జేసీ కోటేశ్వరరావు మరియు ఎస్పీ రవి, సబ్ కలెక్టర్ సమిత్ గాంధీ వెలివేత ఘటనలో ప్రభుత్వానికి తప్పుడు నివేదన ఇచ్చిన ఎంఆర్ఓ మరియు విఆర్ఓ ఎస్ఐలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ. గ్రామ వెలివేత ఘటనలో సర్పంచ్ చెక్ రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ. గరగపూర్ సందర్శించాం. ఇక్కడ ఎస్సీ కాలనీలో పరిస్థితులు చూస్తే చాలా తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నాం. నిజంగా మానవ హక్కులు పూర్తిగా తొంగిలవుతుంది. అధికారులు కొంతమంది నాయకులు తప్పుడు నివేదికలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుదో నిజంగా చెప్పాలంటే సాంఘిక బహిష్కరణ జరిగినా కానీ జరగలేదన్న ఉద్దేశంతో పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ గ్రామంలో రాష్ట్ర మంత్రివర్గ బృందం కూడా పర్యటించడం జరిగింది. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. 24 గంటల్లో దోషులు అరెస్ట్ చేయడానికి ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో అందరూ కూడా సహజీవనం చేసే విధంగా సామరస్యంగా అందరూ బ్రతికే విధంగా ఒక పీస్ కమిటీ కూడా వేసి సామరస్యంగా సమస్య దర్శనం చేద్దాం. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల కోరుకున్న చోట నెలకొల్పాలని, అదేవిధంగా ఈ గ్రామానికి 150 పనిదినాల ప్రతి ఒక్క పౌరుడికి దళితుడికి సాంఘిక బహిష్కరణ గురించి ప్రతి పౌరుడికి 150 ఎన్ఆర్జీఎస్ కింద పనిదినాలు కల్పించాలని, ఈ గ్రామంలో ఉన్న ఇళ్లన్నింటి కూడా పట్టాలు మంజూరు చేయాలని, ముఖ్యంగా శ్మశాన వాటి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు కూడా మంజూరు చేయాలని, ఇల్లు కట్టుకుంటే కూడా లోన్లు మంజూరు చేయాలని, నిరుద్యోగ యువత కూడా లోన్ మంజూరు చేయాలని చెప్పేసి యొక్క పూర్తిగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ అని, ఎస్ఐని, అలాగే సర్పంచ్ను కూడా సస్పెండ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తాం. ఇటువంటి పరిస్థితులు కూడా దళితుల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఎస్ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఉద్యమంలో ఏదైతే కేసులు పెట్టారో ఈ కేసులతో బేషరతగా ఎత్తుందని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు స్వర్ణ ధ్వజస్తంభ ప్రతిష్ట. శబరిమల ప్రధాన మేల్ శాంతి రాజువారు మంత్రి గారి దివ్యామృత హస్తాలచే అంగరంగ మహావైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనేక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సన్నిధానం నుండి తిలకించారు. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.